वजीर सैयद हरीश राव ने कहा कि रियासत तेलंगाना की तश्कील के बाद छोटे मंडलों में भी जदीद तरीन तिबी खिदमात दस्तियाब करवाई गई हैं और हरीश राव ने वजीर जगदीश रेड्डी के हमरा मुन्नुगोड़ो हल्के के चोटुपल इलाके में डायलिसिस सेंटर का इफ्तिताह किया। हरीश राव ने कहा कि डायलिसिस सेंटर्स गुर्दे के मरीजों के लिए खुदा का तोहफा है और हुकूमत तेलंगाना की तकलीद करते हुए तमिलनाडु के वजीर आला स्टालिन भी वहां डायलिसिस सेंटर कायम कर रहे हैं और उन्होंने कहा कि तेलंगाना वाहिद रियासत है जो गुर्दे के मरीजों को बस पास और पेंशन फराहम करती है। की तश्कील से पहले जो 3 डायलिसिस सेंटर मौजूद हैं उनकी तादाद में इजाफा करते हुए उनको 102 कर दिया गया है। आने वाले दिनों में इस हलके में 100 बिस्तरों का हॉस्पिटल खोला जाएगा और उन्होंने इल्जाम लगाया कि मरकजी हुकूमत रियासत तेलंगाना को एक भी मेडिकल कॉलेज नहीं दिया है। उन्होंने कहा कि तेलंगाना में एक साल में 8 मेडिकल कॉलेजेस कायम किए गए और आइंदा साल मजीद 8 कॉलेजेस कायम किए जाएंगे। उन्होंने इल्जाम लगाया कि मरकजी हुकूमत ने बीबी नगर एम्स हॉस्पिटल में MBBS के तलबा को सहूलियत फराहम करने में नाकाम रही है। इबंधी जनरेटर सैंक्शन प्रभाकर నేను వెంటనే హైదరాబాద్ బొంగనే దీనికి ఒక జనరేటర్ కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది। అయితే ఇక్కడ డాక్టర్లు అన్ని రకాల డాక్టర్లు వచ్చారు। ఈ గర్భిణీ స్త్రీల కోసం స్కానింగ్ చేయడానికి ఒక గైనిక్ డాక్టర్ను అల్ట్రాసౌండ్ మెషిన్ కూడా పెట్టాలని మీ ఎమ్మెల్యే గారు కోరిండు। తప్పకుండా అల్ట్రాసౌండ్ మెషిన్ ను గైనిక్ డాక్టర్ను కూడా ఇక్కడ తీసుకొస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం। అయితే ఇప్పుడు పిల్లల డాక్టర్ని కూడా ఇచ్చినాం, కళ్ళ డాక్టర్ని కూడా ఇస్తున్నాం। మీ కళ్ళకు క్యాట్రాక్ట్ ఆపరేషన్ అది బయట చేయించుకుంటే 25000 30000 అవుతది ముసలోళ్ళకు। ఆ క్యాట్రాక్ట్ ఆపరేషన్ కోసం కూడా ఒక డాక్టర్ని కూడా ఇచ్చినాం ఇక్కడ। అదే విధంగా దా ఆపరేషన్ థియేటర్ దానికి కావాల్సిన సామాన్ కూడా మొత్తం ఇప్పిచి క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ కూడా ఈ ఆసుపత్రిలో చేపిస్తాం। ఈ కొత్త వచ్చిన 8 డాక్టర్లు ఒకసారి వస్తారా అమ్మా, అందరికీ నమస్కారం పెట్టండి। వీళ్ళకి 31 ఆర్డర్ ఇచ్చినాం, 1 తారీఖు మరి కూడా చేరిండ్రు। ఇక ఇక్కడ ఈ 8 మంది డాక్టర్లు మీకు సేవలు చేయడానికి వీళ్ళు బ్రహ్మాండంగా చదువుకొని మొన్ననే కొత్తగా ఉద్యోగం వచ్చి మీకు సేవ చేయడం కోసం వచ్చిండు। 8 మంది డాక్టర్లు వచ్చింది ఏడమ్మా, 8 కనబడతలేదు, 3 2 5 అంత మహిళలే ఎక్కువ ఉన్నారు, 6 7 ఒక్కాయనే ఉన్నాయి నువ్వు। సో ఈ 8 మంది డాక్టర్లను కొత్తగా మొన్న జాబ్లు ఇచ్చి మరి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో రెగ్యులర్ డాక్టర్లుగా ప్రభుత్వ డాక్టర్లుగా వారందరూ చేరిండు। మరి గట్టిగా చప్పట్లు కొట్టే మీకు వాళ్ళు సేవ చేస్తారు ఇక।